चंदमाम कथ पोट्टी पंतुलु गारी चिट्टेम्मा पोड़गट्ल पल्लिलो पोट्टी पंतुलने ओक आयन उंडेवाडु आयन भार्य चिट्टेम्मा गोप्प पतिव्रत चिट्टेम्मा मामूलुगा अंदरम्मलकु मल्लेने उंडवलसिन एत्तु उंदि गानी पोट्टी पंतुलु मात्रं मरी पोट्टीवाडवटं चेत ఆమె ఎంత నడుము వంచుకు నిలబడినా భుజాల దగ్గరికే వచ్చేవాడు. పాపం చిట్టమ్మకి తాను భర్త కన్నా పొడుగ్గా ఉండటం పతివ్రత లక్షణం కాదనిపించింది. మీ ఆయన పొడుగ్గా ఉండటం ఆయన తప్పు గాని నీ తప్పు కాదు, ఆయన లోపానికి నువ్వేం చేస్తావని పక్కింటి హరిదాసు గారి భార్య అహోబలమ్మ గారు అంటూ ఉండేది. కానీ చిట్టమ్మకి మనసు సమాధాన పడలేదు. మీరే అలాగంటే ఎలాగ అహోబలమ్మ గారు, మొన్న రాత్రి మీ వారే పతివ్రతల కథలు చెబుతూ ఏమన్నారో విన్నారుగా, భర్త ధృతరాష్ట్రుడికి కళ్ళు లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు కళ్ళు ఉండాలని చెప్పేసి గాంధారి తన రెండు కళ్ళకు గంతలు కట్టుకుందిటగా అంది చిట్టమ్మ. గాంధారి లాంటి పతివ్రతలకే సాధ్యం కాని పని ఇది అంది అహోబలమ్మ. అయినా చిట్టమ్మకి తృప్తిగా లేదు. పతివ్రతలకి అసాధ్యం అనేది లేదని మీవారే చెప్పారు కదటండి నిన్న రాత్రి కథలో, చచ్చిపోయిన భర్తని సావిత్రి బతికించిందటగా అంది చిట్టమ్మ. అందుకు అహోబలమ్మ, ఆ మహాపతివ్రతలకి సాధ్యమైనట్లు మనకన్నీ సాధ్యం కావు చిట్టమ్మ. అయినా ఒక సంగతి చెబుతాను విను. ఆ మధ్య మా వాడు ఇనుప రింగులు రెండు తెచ్చి దూలానికి అమరుస్తుంటే ఎందుకురా అని అడిగాను. ఇవి పట్టుకొని నేల తగలకుండా వేలాడితే పొడగవుతానన్నాడు. ఈ మాటలు చెప్పి అహోబలమ్మ వెళ్ళిపోయింది. చిట్టమ్మ తన భర్త పొడగవటానికి ఇలాంటి ఏర్పాటేదో చేయాలని ఆలోచించింది. ఇల్లంతా వెతికింది కానీ ఎక్కడా రింగులు దొరకలేదు. రెండు చాంతాళ్ళు కనపడ్డాయి. పడక గదిలో దూలానికి ఆ రెండు తాళ్ళు కట్టింది. అవి పట్టుకొని వేలాడటం అలవాటు చేసుకుంటే పొట్టి పందులు పొడుగు కాకపోతాడా అని ఆమె ఆలోచన. ఎత్తుగా ఉన్న దూలం అందుకోవటానికి వీలుగా పెద్ద కుర్చీపీట తెచ్చి దానిపైన చిన్న కుర్చీపీట నిలబెట్టింది. ఆ సాయంత్రం పొట్టి పంతులు ఇంటికొచ్చి ఆ తాళ్ళు కింద కుర్చీపీటలు చూసి ఎవరిని ఉరితీద్దామనే ఈ ఏర్పాటంతా అన్నాడు కోపంగా. కొందరు మనుషుల్ని ఉరితీస్తారని, ఉరితీయటం కోసం తాళ్ళు కుర్చీపీటలు తెస్తారని ఆ పతివ్రతకు తెలియదు పాపం. ఇవన్నీ మీకోసమేనండి అంది అమాయకంగా. అతనికి ఒళ్ళు మండి, ఏమిటి నన్ను ఉరితీస్తావా అంటూ చేతికర్రతో రెండు మోదులు మోదాడు. మీరు పొడుగెదుగుతారని ఇలా చేశానండి అని ఆమె తన మంచి ఉద్దేశాన్ని చెప్పబోయింది. కానీ పొట్టి పంతులకి అర్థం కాక అడ్డమైన తిట్లు తిట్టటం మొదలెట్టాడు. అతడలా ఎందుకు తిడుతున్నాడో చిట్టమ్మకి తెలిసిందే కాదు. పంతులు మాట్లాడక పడుకున్నాడు. చిట్టమ్మకు ఏమీ తోచక అహోబలమ్మ గారింటికి వెళ్ళింది. దాసుగారు భార్య సావకాశంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏమండి పూర్వానికి మళ్ళీ ఇప్పుడు పతివ్రతలున్నారా అని దాసుగారిని భార్య ప్రశ్నించింది. అబ్బే ఏరి, భర్త నాలుగు వీధులు కాళ్ళరిగిపోయేట్టు తిరిగి తిరిగి వచ్చి కాళ్ళు లాగుతున్నాయి కొంచెం ఒత్తవే అంటే ఒత్తే పెళ్ళామే లేదు అన్నాడు ఆయన. అదేమిటండి అలా అంటారు, పైవాళ్ల మాట నాకు తెలియదు గాని నేను మట్టుక్కి ఎన్నడూ లోపం చేయలేదే అంది అహోబలమ్మ. దాసుగారు అందుకొని, అబ్బే నేను నీ మాట చెప్పడం లేదు, నువ్వు మహాపతివ్రతవే, నీవల నా పాదాలు ఒత్తుతూ పాతివ్రత్యం కనబర్చావు గనకనే పొట్టివాన్నల్లా ఇంత పొడగరినయ్యాను అన్నాడు. ఆ మాట విన్న చిట్టమ్మ, అయితే దాసుగారు మీరు పెళ్లి కాక పూర్వం పొట్టిగా ఉండేవారా అన్నది. అవునమ్మా, మొదట్లో మీ ఆయన కన్నా పొట్టిగా ఉండేవాడిని, మా ఆవిడ పాతివ్రత్యం వల్లనే ఇప్పుడు ఇంత పొడుగయ్యాను అన్నాడు దాసుగారు. పాపం అమాయకురాలైన చిట్టమ్మ నిజమేననుకొని ఇంటికి వెళ్ళింది. మంచం మీద పొట్టి పంతులు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. తాను కూడా అతని కాళ్ళను భక్తితో ఒత్తి అతను పొడుగయ్యేటట్లు చేసుకుందామనుకొని మంచం మీద భర్త కాళ్ళ దగ్గర కూర్చుంది. హరిదాసుగారు అహోబలమ్మ కాసేపు అలాగే కబుర్లు చెప్పుకొని లోపలికి పోయి పడుకోబోయేసరికల్లా పొట్టి పంతులింట్లోంచి పెద్ద కేకలు వినపడ్డాయి. దాసుగారు భార్య ఉలిక్కిపడి లేచి వీధిలోకొచ్చారు. దాసుగారు చొరవ చేసి, ఏమిటయ్యా
ఆడదానిమీద చెయ్యి చేసుకుంటున్నావు అని గదమాయించే వరకు పొట్టి పంతులు తలుపు తీసుకొచ్చి ఏమన్నారు, ఇది ఆడదా, నా పాలిటి బ్రహ్మరాక్షసి, నిద్రపోతుంటే పీక పిసికి చంపేయబోయింది అన్నాడు. దాసుగారికంతా అయోమయంగా తోచి ఏమిటమ్మా ఈ గొడవ అన్నాడు. ఆవిడ ఏడుస్తూ పతివ్రతను భర్తని చంపుతానా చెప్పండి, కంఠం ఒత్తుతూ ఉంటే ఇంత రభస చేశారు అంది. కంఠం ఒత్తడమేమిటి అన్నాడు దాసుగారు. అహోబలమ్మగారు మీకు కాళ్ళు ఒత్తి తన పాతివ్రత్యం వల్ల మీరు పొడుగయ్యేటట్లు చేశారుగా, నేను కూడా మా వారిని అలా చేయాలని కాళ్ళ దగ్గర కూర్చున్నాను అంటుండగా దాసుగారు అడ్డు తగిలి, కాళ్ళ దగ్గర కూర్చున్న దానివి కంఠం ఒత్తడమేమిటి అని అడిగాడు. కాళ్ళు ఒత్తుదామనే కూర్చున్నాను బాబు, కానీ అప్పుడు తులసి పేరుతో ఉన్న వారి కంఠం కనబడి నాకు ఆలోచన వచ్చింది. కాళ్ళు ఒత్తితేనే నేను పతివ్రతనైపోయి వీరు పొడగరి అవుతారన్నప్పుడు ఎప్పుడు తులసి పూసల పేరుతో అలంకరింపబడి పవిత్రమై ఉండే ఆ కంఠం ఒత్తితే నా పాతివ్రత్య ప్రభావం క్షణాల మీద పనిచేసి మా వారు నాకన్నా పొడగవుతారు కదా అని తోచి కంఠాన్ని ఒత్తాను అన్నది చిట్టెమ్మ అమాయకంగా. తాను వేలాకోలానికన్న మాటలు నిజమని నమ్మి చిట్టెమ్మ అలా చేసిందని వెల్లడైంది దాసుకి. అయ్యో ఎంత తెలివి తక్కువ దానివమ్మా అని జాలిపడ్డాడు. పొట్టి పంతులు ఎగిరి గంతేసి, ఏమిటి ఇదా తెలివి తక్కువది, సాయంకాలం నన్ను ఉరితీయటానికి సిద్ధమైంది అని తాళ్ళ సంగతి, కుర్చీపీటల సంగతి చెప్పాడు. అప్పుడు అహోబలమ్మ నిజం తెలుసుకొని ఆ పని తన సలహా పైన జరిగినందుకు విచారించింది. పంతులు, పాపమావిడ మంచి ఉద్దేశంతోనే తలపెట్టింది ఈ పనులు, నీవు శాంతించు అని నచ్చజెప్పేసరికి తాతలు దిగొచ్చారు. కథ సమాప్తం.